మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్లో మీరు చూసినట్లయితే పీసీబిల్ వీడియోస్ మోస్ట్లీ మనకి ఎడిటింగ్ ఓరియంటెడ్ ఉంటాయి సో ఆ వీడియోస్ కింద కొంతమంది అన్న గేమింగ్ ఓరియంటెడ్ కూడా పీసీ బిల్డ్ చేయని చెప్పేసి అయితే అడిగారు ఈరోజు ఈ వీడియోలో మనం ఏఎండి ఓరియంటెడ్ బిల్డ్ అంటే ఒకవేళ మీరు ఒక మంచి గేమింగ్ పీసీ పర్చేస్ చేయాలి అది కూడా హై ఎండ్లో ఒక పీసీ బిల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఏఎండిలో హై ఎండ్ సిపి ఏదైతుందో దాని విషేసి అయితే మనం ఇప్పుడు గేమింగ్ ఫీజ్ అయితే బిల్డ్ చేయబోతున్నాం ఈ వీడియోలో నేను మీకు దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేశాను దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బెంచ్ మార్క్స్ ఎలా ఉన్నాయి మీరు పర్చేస్ చేయొచ్చా లేదా ఇట్లా ఇట్లాంటి బిల్డ్ చేయొచ్చా లేదనేది ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో వరకు అయితే చూడండి ఇక ఫస్ట్లీ సిపి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనం ఏఎండి రైజన్ నైన్ సెవెంటీ నైన్ హండ్రెడ్ ఎక్స్ అయితే యూజ్ అనమాట వెరీ వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ గురించి నేను స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అఫ్ కోర్స్ మీకు తర్వాతకి గేమింగ్లో క్లారిటీ అయితే వస్తుంది వన్ ఆఫ్ ది హై ఎండ్ ప్రాసెసర్ అనమాట ఇప్పుడు యాజ్ అఫ్ నో ఏఎండిలో వచ్చేసి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకి కోర్స్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇందులో ట్వెల్వ్ కోర్స్ అయితే వస్తాయి అండ్ దాంతోపాటు ట్వంటీ ఫోర్ థ్రెడ్స్ అయితే ఉంటాయి అండ్ క్లాక్ స్పీడ్ కనుక మనం చూసినట్లయితే ఫోర్ పాయింట్ సెవెన్ అనేది మనకి బేస్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ఫోర్ పాయింట్ సెవెన్ గీగ అనేది అప్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ గీగ హెడ్స్ వరకు అయితే మనకి క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది మ్యాక్స్ టర్బ్ వచ్చేసి అండ్ టీడీపీ విషయానికి వస్తే మాత్రం ఈ అయితే మనకి వన్ సెవెంటీ వాట్ టీడీపీ అయితే ఉంటుంది అన్నమాట నేను స్ట్రెస్ టెస్ట్ కూడా చేశాను మనకి అప్ టు వన్ సెవెంటీ వాట్ అయితే పవర్ డ్రై అయితే చేస్తుంది అందులో కూడా ఇష్యూ అయితే లేదు సో వెరీ వెరీ పవర్ఫుల్ సీపీ అండ్ ఇక సీపీ ఉంటే సరిపోతుందా గేమ్స్ అంటే జీప్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా జీపీ విషయానికి వస్తే మాత్రం జీపీ కూడా ఏఎండి నుంచే తీసుకున్నావు ఎందుకంటే ఏఎండి సిపియూ ఏఎండి జీపియూ రెండింటి యొక్క కాంబినేషన్ అనేది చాలా బెటర్ ఉంటుంది మీకు సో గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఫ్రేమ్ రేట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బెటర్గా ఉంటాయి మీరు కంపేర్ టు వేరే అదర్ వాటితో కంపేర్ చేసినట్లయితే ఈ రెండింటి మధ్య సింక్ అనేది బెటర్గా ఉంటుంది కోర్స్ సేమ్ సేమ్ బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా మీకు బెటర్ అయితే ఉంటుంది మనం గ్రాఫిక్ అడివిషన్కి వస్తే మాత్రం ఏఎండి రాడాన్ సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ ఎక్స్టీ అయితే యూజ్ చేసే మాట వెరీ వెరీ పవర్ఫుల్ జీపీ అని చెప్పుకోవచ్చు మీరు ఫోర్టీన్ ఫార్టీ పీ గేమింగ్ వరకు అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఒకవేళ కే అనుకుంటే మాత్రం ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు బట్ ఈ పర్టిక్యులర్ జీపీ కనుక యూజ్ చేసినట్లయితే మీరు ఫోర్టీన్ ఫార్టీపీ థౌసండ్ ఎయిటీపీ అయితే ఎక్సలెంట్గా గేమింగ్ ఆడొచ్చు అదే ఫోర్టీన్ ఫార్టీపీలో కూడా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ జీబీ వీర్యామ్తో వస్తుంది అన్నమాట ట్వెల్వ్ జీబీ వీర్యామ్ అంటే వెరీ వెరీ హై అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్లో కాంపిటీటర్స్ చూసినట్లయితే మనకి ఇంత వీరామ్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా అండ్ ఫార్టీ కంప్యూటర్ యూనిట్స్ అయితే ఉంటాయి అండ్ ఆర్డిఎన్ఏ టూ ఆర్కిటెక్చర్ మీద అయితే మనకి బిల్డ్ అయిందన్నమాట ఈ జీపీయూ గేమ్ క్లాక్ స్పీడ్ కనుక మనం చూసినట్లయితే మనకి టూ ఫోర్ టూ ఫోర్ అయితే ఉంటుందనమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మెగాహెడ్జ్ అయితే ఉంటుంది అదే మనకి జీపీ బూస్ట్ క్లాక్ చూసినట్లయితే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ అయితే ఉంటుంది అనమాట అనేది సో ఖచ్చితంగా ప్రైస్ని కన్సిడర్ చేసినట్లయితే వాల్యూ ఫర్ మనీ జీపీ అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు అందుకని అయితే మనం దీంట్లో అయితే ఇంక్లూడ్ చేసాం అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మదర్ బోర్డ్ మదర్ బోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనం ఏసూస్ రోగ్ స్టిక్స్ మదర్ బోర్డ్ అయితే యూజ్ చేసాం ఎక్స్ సిక్స్ సెవెంటీ ఈ అయితే యూజ్ అనమాట ఇది కూడా చాలా పవర్ఫుల్ మదర్ బోర్డ్ ఇన్బిల్డ్ వైఫై ఉంటుంది ఎస్పెషల్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని యూఎస్బీ త్రీ పాయింట్ టూ జూ పోర్ట్స్ ఉంటాయి హెచ్డిఎంఐ మీకు ఇక్కడ అన్ని స్క్రీన్ మీద చూపిస్తాను పోర్ట్స్ అనేది కూడా అన్ని పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు విఆర్ఎం హీట్ సింగ్స్ అనేది చాలా బెటర్గా ఉంటాయి అండ్ ఏదైతే మీకు ఎండార్ టూ స్లాట్స్ ఉంటాయి ఎండార్ టూ స్లాట్స్ మూడు స్లాట్స్ కూడా మీకు హీట్ సింగ్ సపోర్ట్ తో అన్నమాట సో ఎక్స్ట్రాగా మీకు సపరేట్ కూలింగ్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇక్కడ వెరీ వెరీ పవర్ఫుల్ మదర్ బోర్డు ఇది మీకు ఎయిటీన్ ప్లస్ టూ పవర్ స్టేజెస్ ఉంటాయి అండ్ డిడిఆర్ఫై సపోర్ట్ ఉంటుంది దగ్గర దగ్గర ఫోర్ ఎండా టూ స్లాట్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ దాంతోపాటు ఏ ఏ కూలింగ్ ఉంటుంది అండ్ అలానే మనకి ఇది ఆర్ఆర్ సింగ్ తో వస్తుంది ఖచ్చితంగా ఈ రెండింటికి ఎస్పెషల్గా ఏదైతే మనకి రైజ్ ప్రాసెసర్ కి అండ్ ఏఎండి రేడ్ అండ్ గ్రాఫిక్స్ ఈ రెండింటి కాంబినేషన్కి ఈ పర్టికులర్ ఏసీస్ మదర్ బోర్డ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ మదర్ బోర్డ్ అఫ్ కోర్స్ కొంచెం మీకు బిట్ కాస్ట్లీగా అనిపించవచ్చు కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ మీకు కొంచెం ఫోర్ మనీ అయితే అవుతుంది అనమాట మీరు ఒకవేళ మనీ అనేది మాటర్ కాదు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి మదర్ బోర్డ్ అయితే అవుతుంది మీకు చూడడానికి కానీ లుక్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అయితే ఉంటుంది రోగుస్టిక్స్ లోగో కూడా ఉంటుంది చాలా బెటర్ అయితే ఉంటుంది ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఆ స్టోరేజ్ అనమాట స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనం గిగాబైట్ స్టోరేజ్ ఎన్విఎంఈ ఎస్ఎస్డి అయితే యూజ్ చేస్తాం ఇది వచ్చేసి మనకి టూ టీబీ ఎస్ఎస్డి అయితే యూజ్ చేస్తాం అనమాట సో చాలా బెటర్ స్పీడ్స్ అయితే ఉంటుంది రీటైడ్ స్పీడ్ అనేది ఎక్కడ కూడా ఇష్యూ అయితే లేదు అండ్ ఇక ర్యామ్ విషయానికి వస్తే మాత్రం కింగ్స్టన్ ఫ్యూరి ర్యామ్స్ అయితే యూజ్ చేసాం థర్టీ టూ జీబీ ర్యామ్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ దగ్గర క్లాక్ అయి ఉంటుంది వెరీ పవర్ఫుల్ ర్యామ్ ర్యామ్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ డట్టు ఇది ఆర్జీబీ ర్యామ్ కాబట్టి మీకు చూడడానికి చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మొత్తం ఆర్జీబీ లుక్స్తో పాటు ర్యామ్ కూడా మీకు ఆర్జీబీగా కనిపిస్తుంది అండ్ ఇక ఆ తర్వాతకి లిక్విడ్ కూలర్ సిపియూ తీసుకోగానే సంబంధం కదా ఎస్పెషల్గా రైజన్ నైన్ లాంటి సిపియూకి చాలా అంటే చాలా బెటర్ లిక్విడ్ కూలర్ అవసరం లేదంటే మాత్రం మీకు త్రోట్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ మనం ఇక్కడ యూజ్ చేసింది వచ్చేసి మనకి కార్ నుంచి అది యూజ్ చేసాం అన్నమాట కూలర్ అనేది లిక్విడ్ కూలర్ అనేది దీని మోడల్ వచ్చేసి మనకి క్యాప్లిక్స్ వన్ ఫిఫ్టీ అయ్యి అనమాట లిక్విడ్ కూలర్ అనేది త్రీ సిక్స్టీ ఎంఎం రేడియేటర్తో వస్తుంది మీకు సో చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది కేసులు కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే రాలేదు ఈ త్రీ సిక్స్టీ ఎంఎం పెట్టడానికి ఆ టాప్లో అయితే మేము మౌంట్ చేసాం సో ఆర్జీబీ ఫ్యాన్స్తో వస్తుంది చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది మీకు సిపి దగ్గర కానీ ఆర్జీబీ రేడియేటర్ దగ్గర ఆ ఫ్యాన్స్ కానీ ఆర్జీబీ లుక్స్తో వస్తుంది కాబట్టి ఇంకాస్త మీకు చాలా బెటర్ ఏమంటారు ఎలిగెంట్ లుక్ అయితే మీకు చూడడానికి ఉంటుంది అండ్ ఆ తర్వాత మనకి పవర్ సోర్స్ పవర్ సోర్స్ వచ్చేసి మేము ఇక్కడ థౌసండ్ వాట్స్ అయితే యూజ్ చేసాం కార్ సైడ్ నుంచి థౌజండ్ వాట్స్ పిఎస్యు అయితే యూజ్ చేస్తామన్నమాట ఇది ఎయిటీ ప్లస్ గోల్డ్ సర్టిఫైడ్ అండ్ అలానే మీకు ఫుల్లీ మాడ్యులర్ మీకు ఎక్కడ కూడా వైర్ చూడడానికి కనిపించదు అండ్ వైర్ చూడడానికి కనిపిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన థింగ్ ఇక్కడ క్యాబినెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాబినెట్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా మనకి కార్సేర్ నుంచి అనమాట దీని మోడల్ వచ్చేసి కార్సేర్ ఒప్సిడి అండ్ ఫైవ్ థౌసండ్ ఎక్స్ కేస్ అయితే యూజ్ చేసాం అనమాట ఇది మీకు ఎలాంటి కేసు అంటే ఒక టింటెడ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనమాట అన్ని అంతా గ్లాస్ తోటే వస్తుంది ఈచ్ అండ్ ఎవరి గ్లాస్ కూడా మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ మీకు చూడడానికి ఒక బ్లాకిష్ లుక్లో ఎస్పెషల్గా లోపలనే అన్నీ కనిపించుకోండి మీకు ఆ జీబీ మాత్రమే కొంచెం డీటెయిల్డ్గా కనిపించేటట్టు ఉంటుంది ఎక్సలెంట్ లుక్ ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ర్యామ్స్ దగ్గర ఆర్ జీబీ కానీ లేకపోతే మనం ఏదైతే లిక్విడ్ కూలర్ యూజ్ చేసాము దాని ఆర్జీబీ కానీ ఇక్కడ జీపీ మీద రాడన్ అనేది కానీ అండ్ ఫ్రంట్ సైడ్ మీకు ఫ్యాన్స్ చూసినా సరే టాప్లో చూసినా సరే కేవలం ఇవి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా బెటర్గా ఉంది అండ్ ఫ్రంట్ ఫ్యాన్లు ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మీరు ఫ్రంట్ కానీ టాప్ కానీ జస్ట్ ఇట్లా మ్యాగ్నెట్ లాగా ఉంటుంది వీటిని క్లిప్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట రిమూవ్ చేసుకుని అయితే చూసే చూసారా ఎంత ఇంటెన్సిటీగా వస్తుంది మీకు వన్స్ ఇది పెట్టారంటే మాత్రం మీకు అంత ఇంటెన్సిటీ అయితే ఉండదు దానివల్ల చూడడానికి చాలా బెటర్ అయితే ఉంటుంది వన్స్ ఇది పెట్టామనుకోండి మీకు ఆర్జీబీ కలర్స్ అనేది ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి మీకు చాలా బెటర్ అయితే ఉంది కేస్ క్వాలిటీ మీకు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది అండ్ యాజ్ వెల్ యాస్ మీకు వెంటిలేషన్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది స్పేసియస్గా ఉంటుంది ఎస్పెషల్గా ఏదైతే నేను ఇందా చెప్పాను కదా ఫుల్లీ మోడలర్ అని చెప్పేసి మీకు ఎక్కడ కూడా వైర్ షూడ్డానికి ఇది కనిపించింది ఎస్పెషల్గా మీరు బ్లాక్ కేబ్లింగ్ అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఓవరాల్గా ఇది మన పీసీ అయితే దీన్ని బిల్డ్ చేయాలంటే కాస్ట్ అనేది కాస్ట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి అందుకని అయితే ఇక్కడ నేను చెప్పట్లేదు ఒకవేళ మీరు బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం మన దగ్గర కూడా బిల్ చేసుకోవచ్చు మన ఫోన్ నెంబర్ కాల్ చేయండి డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ మాకు కాల్ చేసినట్లయితే మేము మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మేము పీసీ అయితే బిల్ చేస్తాం ఒకవేళ మీరు బిల్ చేయాలనుకుంటే మాత్రం మనకి కాల్ చేయండి మంచి మంచి గేమింగ్ పీసీస్ తక్కువ బడ్జెట్లో అయితే అయితే ప్రొవైడ్ చేస్తాం కంపేర్ టు ఎనీ కాంపిటీటర్ బెటర్ ప్రైస్లో మన దగ్గర అయితే దొరుకుతుంది అండ్ ఇంకా మెయిన్ థింగ్ అంతా అయిపోయింది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో ఫస్ట్లీ మీకు ఒక అవగాహన కోసం మీకు బెంచ్ మార్క్స్ చూపిస్తాను ఆ తర్వాతకి క్లియర్గా మనం వేరే వాటిని మాట్లాడుకుందాం సో ఫస్ట్లీ సినీ బెంచ్ ఆ ట్వంటీ త్రీ స్కోర్స్ కనుక చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి టూ థౌసండ్ సెవెన్ వస్తే కోప్ పెర్ఫార్మెన్స్ మీరు చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ వన్ టూ అయితే వచ్చింది ఎక్సలెంట్ కోప్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇక ఇంతకు మించి ఎక్కువ పర్ఫార్మెన్స్ మనకి మోస్ట్లీ అవసరం లేదు అండ్ ఇక ఆ తర్వాత గిక్ బెంచ్ కనుక మనం చూసినట్లయితే టూ వన్ ఫైవ్ సిక్స్ వస్తే సింగిల్ కోర్లో మల్టీకోర్లో మనకి వన్ ఎయిట్ టూ నైన్ వన్ వస్తుంది అంటే ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ వస్తుంది అండ్ పీసీ మార్క్ టెన్ స్కోర్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ అయితే వచ్చింది ఎక్సలెంట్ బెంచ్ మార్క్ స్కోర్స్ అని చెప్పుకోవచ్చు ఎక్కడ ఇష్యూ లేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను దీని స్ట్రెస్ టెస్ట్ చేశాను అనమాట అరౌండ్ ఆ రూమ్ టెంపరేచర్ అరౌండ్ ట్వంటీ సిక్స్ అలా అయితే ఉంది ఆ రూమ్ టెంపరేచర్లో నేను టెస్ట్ చేస్తే మాత్రం నాకు ఎక్కడ అసలు ఇష్యూ అయితే రాలేదు సో ఇన్ఫ్యాక్ట్ ఏదైతే లిక్విడ్ కూలర్ యూజ్ చేసామో చాలా బెటర్గా కూల్ చేసింది అండ్ సిపి త్రోటింగ్ నాకు ఎక్కడ చూడడానికి అయితే కనిపించలేదు చాలా బెటర్గా హ్యాండిల్ చేసింది స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సీపీ జీపీ ర్యామ్ మీద స్ట్రెస్ అయితే పడింది హండ్రెడ్ పర్సెంట్ నేను అది అయినా సరే థర్మల్స్ అనేది మెయింటైన్ చేయడంలో చాలా బెటర్గా ఇక్కడ కేసు హెల్ప్ చేసింది అండ్ యాజ్ వెల్ ఆస్ మీకు ఏదైతే లిక్విడ్ కూలర్ ఉందో అది హెల్ప్ చేసింది అండ్ ప్రాసెసర్ ఎస్పెషల్గా ఏదైతే ఎండీ రై రైడన్ రైజన్ ప్రాసెసర్ ఉందో ఇది మీకు ఎక్కువగా త్రోట్లు అయితే అవ్వదు అనమాట ధర్మల్స్ అనేవి చాలా కంట్రోల్డ్గా ఉన్నాయి అండ్ ఆ తర్వాతకి గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మేము జీటీఏ ఆడాం ఆడియా టూ ఆడాం రెంట్ ఆడాం ఫార్ ట్రై ఆడాం వీటన్నిటిలో ఏ గేమ్లో కూడా నాకు ఎక్కడ పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ ఫీలింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఫస్ట్లీ మనం జిటిఏ చూసినట్టయితే జీటీఏ గేమ్ ప్లే అనేది హై వెరీ హై సెట్టింగ్స్లో ఎక్సలెంట్ ప్లే బ్యాక్ అయితే ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఇష్యూ ఉండదు ల్యాగ్స్ కానీ జిట్రీనెస్ కానీ ఎక్కడా చూడడానికి ఉండదు వెరీ స్మూత్ గేమ్ ప్లే ఎక్సలెంట్ ఫ్రేమ్ రేట్స్ అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా జీటీఏ అనేది చాలా బెటర్ గేమింగ్ ఎఫెక్ట్ ఉంది అండ్ ఆడియా టూలో కూడా నాకు ఎక్కడ ఇన్ఫ్యాక్ట్ అసలు ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు ఎందుకంటే ఇది టాప్ నెస్ సిస్టమ్ కాబట్టి మీకు బెటర్ అండ్ బెటర్ ఫ్రేమ్ రేట్ బెటర్ గేమింగ్ అయితే ఉంటుంది ఇంకా బెటర్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా బెటర్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా మీరు వేసుకోవచ్చు ఖచ్చితంగా సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ అనేది మీకు ఒక మంచి బడ్జెట్ గేమింగ్ జీపీ అయితే అవుతుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మీకు కొన్ని అసలు గేమ్ ప్లే ఎలా ఉంది అనేది ఇక్కడ కొన్ని మ్యూజిక్ వేస్తే చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూడండి ఆ తర్వాతకి మాట్లాడుకుందాం సో చూసారు కదా గేమ్ ప్లే అనేది ఇంత స్మూత్గా అయితే ఉండదు ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు ఆరామ్స్ మీరు అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు ప్రొడక్టివిటీకి యూస్ చేసుకోవచ్చు అనే డౌట్ ఉంటే మాత్రం ఒకవేళ ప్రొడక్టివిటీకి కూడా మీరు మనీ నాట్ మ్యాటర్ అనుకుంటే మాత్రం ఈ పీసీని బిల్డ్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని పీసీ బిల్డ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పప్పు బిల్లైక్ అనిపించండి ఎన్ని థ్యాంక్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్